హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఒకటి రిలీజ్ చేశారు. ఎగ్జామినేషన్ అనేది 2 పార్ట్స్లో కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, 2 పార్ట్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ఉంటుంది, పార్ట్ బికి వచ్చేసి సపరేట్ సిలబస్ అనేది మెన్షన్ చేశారు. పార్ట్ ఏలో 50 క్వశ్చన్స్, 50 మినిట్స్ టైం ఉంటుంది, ఎగ్జామినేషన్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ టైం అండ్ 100 మార్క్స్ ఉంటుంది. 2 పార్ట్స్కి కలిపి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం అండ్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్షన్ ప్రాసెస్కి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ని రిజర్వేషన్ కేటగిరీస్ ప్రకారం మెన్షన్ చేశారు. ఓసీ అండ్ బీసీ వారికి 40% మార్క్స్ రావాలి, అంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్. ఎస్సీ వాళ్ళకి 35%, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి 30% మార్క్స్ అనేది క్వాలిఫయింగ్ మార్క్స్గా పెట్టారు. ఇంకా సిలబస్ పార్ట్ బి డీటెయిల్ సిలబస్ విషయానికి వస్తే ఏంటంటే, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ ఫస్ట్ది, సెకండ్ వచ్చేసి ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సాయిల్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, థర్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, ఫార్మ్ మెషినరీ, పవర్ అండ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్. ఇది వచ్చేసి పార్ట్ బికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అండి. ఈ నోటిఫికేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ మార్కింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.